Hello viewers, welcome to Achievers Academy. Current affairs through multiple choice questions lo baganga prati roju jarigina mukhyamaina samaveshalu vaarthallo nilchina vyaktulu ade vidhanga mana exam ki sambandhinchina mukhyamaina amshalanu multiple choice questions roopamlo telusukuntunnam. So ee roju ki sambandhinchi mukhyamaina amshalu evi and vaatini ye vidhanga exams lo questions roopamlo adugutaro telusukundam. Now proceeding into on to our session. So first topic, so ikkada mana ganpistunna ee picture edaithe undo veellane manamu గోవన్ బురాస్ అంటాం లేదా గావ్ బురాస్ అని అంటాం. ఏమంటాము? గావ్ బురాస్. ఓకే, సో గావ్ బురాస్ వీళ్ళు నార్మల్గా మనకు అస్సాం, నాగాల్యాండ్ అదేవిధంగా ఆ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ విలేజ్ హెడ్ మ్యాన్స్ అంటే ఊరి పెద్దలుగా ఉంటారు. సో వీళ్ళనే మనం గావ్ బురాస్ అని అంటాం. ఏమంటాం? గావ్ బురాస్. సో అసలు ఈ గావ్ బురాస్ ఎందుకు వార్తల్లో నిలిచారు అంటే ఇటీవల మనకి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఈ గావ్ బురాస్కు రాష్ట్ర ఉద్యోగుల హోదా కల్పించింది అన్నమాట. ఓకే, స్టేట్ గవర్నమెంట్స్ ఎంప్లాయీ హోదా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈ గావ్ బురాస్ అనే ఈ పదవులు ఏవైతే ఉన్నాయో మనకు బ్రిటిష్ కాలంలో రూపొందించడం జరిగింది. అంటే అస్సాంలోని ప్రాంతాల్లో, అస్సాంలోని విలేజెస్లో, ముఖ్యంగా గ్రామాల్లో ఆ విలేజ్లో పెద్ద మనిషి అంటాం కదా, ఆ విలేజ్లో పెద్ద మనిషి లేదా ఆ విలేజ్లో ఎక్కువగా చదువుకున్న వ్యక్తిని ఆ విలేజ్కి పెద్దగా నియమించేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. సో ఇతను ఏం చూసుకుంటాడు అంటే ఆ గ్రామంలో ఉన్న భూముల వివరాలు, అదేవిధంగా ఆ గ్రామస్థుల నుండి పన్ను సేకరించడం వీళ్ళ ముఖ్యమైన వృత్తి అన్నమాట. సో వీళ్ళనే గావ్ బురాస్ అని అంటాం. సో ఇటీవల ఈ ట్రెడిషనల్గా వస్తున్న ఈ గావ్ బురాస్ వ్యవస్థ ఏదైతే ఉందో వీళ్ళని స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ హోదా వీళ్ళకి ఇచ్చేసి ఈ గావ్ బురా అనే పేరు తీసేసి గావ్ ప్రధాన్ అనే పేరుగా వీళ్ళ పేర్లు మార్చాడన్నమాట. ఓకే, గావ్ ప్రధాన్ అని ఇప్పటి నుండి మనం వీళ్ళని పిలుస్తాం. గావ్ ప్రధాన్, ప్రధాన్ అంటే ఊరికి పెద్ద అని అర్థం. ఓకే, సో అస్సాం ప్రభుత్వం ఇటీవల గావ్ బురాల యొక్క పేర్లను గావ్ ప్రధాన్గా మార్చింది. ఓకే, సో మనకి ముఖ్యంగా అస్సాంలోని గ్రామాల్లో ఈ వ్యవస్థ ఉందన్నమాట. సో అప్పుడు మనకు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా తెలంగాణలో కూడా పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండేది కదా. సో అదే ఫార్మాట్లో మనకు అస్సాంలో ఉన్న వ్యవస్థ గావ్ బురా వ్యవస్థ. వీళ్ళని గావ్ ప్రధాన్ల పేరుతో ఇప్పటి నుండి పిలవాలి అని అస్సాం ప్రభుత్వం ఒక చట్టం చేసింది అన్నమాట. సో అందుకే ఈ గావ్ బురా వ్యవస్థ అనేది మనకు వార్తల్లో నిలిచింది. కాబట్టి దీనికి సంబంధించిన క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. ద ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ విలేజ్ హెడ్ మ్యాన్ నోన్ యాజ్ గావ్ బురాస్ ఈజ్ కామన్లీ ఫౌండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్. సో ఏ రాష్ట్రంలో? దట్ ఈస్ డి, అస్సాం రాష్ట్రంలో మనకు ఈ గావ్ బురాస్ అనే వ్యవస్థ కనిపిస్తుంది, విచ్ ఈజ్ సిమిలర్ టు పటేల్ పట్వారీ ఆర్గనైజేషన్ ఇన్ ద తెలుగు స్టేట్స్. ఓకే, సో ఈ పటేల్ పట్వారీ ఆర్గనైజేషన్ని ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పటేల్ పట్వారీ వ్యవస్థని నిర్మూలించాడు, అవునా? కానీ ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇంకా ఈ వ్యవస్థ కొనసాగుతుంది. అండ్ ఇటీవల వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హోదా కూడా అస్సాం ప్రభుత్వం కల్పించింది అండ్ ఈ గావ్ బురాల యొక్క పేర్లను గావ్ ప్రధానులుగా మార్చింది. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం అన్నమాట. ఓకే, ఆ తర్వాత మనకు రెండో అంశం ఏంటి అంటే ఇటీవల భారతదేశం నుండి, ఓకే, భారతదేశం నుండి దాదాపు 2 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్, ఓకే, 2 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ భారతదేశం బంగ్లాదేశ్కి సరఫరా చేసింది. ఓకే, సో దీన్నే మనము ట్రైన్ ద్వారా సరఫరా చేసింది కాబట్టి దీన్నే మనం ఫస్ట్ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ అని అంటున్నాం. ఏమంటున్నాము? సో ఒకసారి ఇమేజ్ని కనుక మనం క్లియర్గా చూసుకుంటే నేషన్స్ ఫస్ట్ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్. ఓకే, నేషన్స్ ఫస్ట్ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్, క్లియర్? సో దీంట్లో భాగంగా 2 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ని భారతదేశం ఏ దేశానికి సరఫరా చేసింది? బంగ్లాదేశ్కి సరఫరా చేసింది. ఓకే, సో బంగ్లాదేశ్లో కూడా ఈ కోవిడ్ ప్రకంపనలు బాగా ఎక్కువైపోయాయి. అండ్ ఇటీవల అంటే నిన్నటి సెషన్లో మనం ఒక క్వశ్చన్ తెలుసుకున్నాం కదా, సో బంగ్లాదేశ్ ఫోక్ లెజెండ్, ఫోక్ మ్యూజిక్ లెజెండ్గా ఉన్న ఫకీర్ ఆలంగీర్ కూడా చనిపోయాడని. సో ఇతను కోవిడ్-19 కాంప్లికేషన్స్ వల్లే చనిపోయాడు. అండ్ ఈ కోవిడ్-19 సమయంలో బంగ్లాదేశ్కి సహాయకంగా భారతదేశం లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ని పంపించడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో చూద్దాం.
Recently, the government of India has decided to send the first oxygen express to which country? That is B, Bangladesh. Okay, Bangladesh ki first oxygen express pair mida rendu metric tonnula liquid medical oxygen ni Bharat desham sarfara chesindi gurtu pettukondi. Okay, so ika Bangladesh vishayaniki vaste Bangladesh yokka rajadhani enti Dhaka. Okay, Bangladesh yokka prime minister evaru Sheikh Hasina and Bangladesh yokka currency enti Bangladeshi Taka. So, Mali, Bangladesh yokka capital Dhaka aithe, Bangladesh yokka currency Taka. Gurtu pettukondi. Right? Now, coming on to another important item in the news. So, manam already ee smile scheme meeda oka question ni launch chesamu and aa question gurinchi discuss kuda chesamu. Avuna? So, asalu ee smile scheme ni government of India nirvahistundi. అవునా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. అసలు ఈ స్మైల్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే భిక్షం ఎత్తుకుంటున్నారో అంటే బెగ్గర్స్ కానీ లేదా ట్రాన్స్జెండర్స్లో భిక్షం ఎత్తుకునేవారు. ఓకే, సో మనకి ఈ రోడ్లపైన చాలామంది ట్రాన్స్జెండర్స్ కనిపిస్తూ ఉంటారు కదా, అవునా, భిక్షం ఎత్తుకుంటూ. సో వీళ్లకు ఒక జీవనోపాధిని కల్పించడం, అదేవిధంగా వీళ్ళ యొక్క మెడికల్ బాగోగులను అంటే వైద్య సదుపాయాలను చూసుకోవడం, ఇదంతా గవర్నమెంట్ యొక్క బాధ్యత. సో ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, వీళ్లకు అంటే భిక్షాటన చేసే వాళ్లకు, ఓకే, భిక్షాటన చేసే వాళ్లకు అదేవిధంగా ట్రాన్స్జెండర్లకు ఒక జీవనోపాధి కల్పించాలి అని చెప్పి స్మైల్ స్కీమ్ని లాంచ్ చేసింది. ఓకే, స్మైల్ స్కీమ్ని లాంచ్ చేసింది. సో ఈ స్మైల్ స్కీమ్ మీద క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఓకే, సో రీసెంట్లీ స్మైల్ స్కీమ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ, అంటే ఈ స్మైల్ స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది కానీ ఏ మంత్రిత్వ శాఖ ఈ స్మైల్ స్కీమ్ని మొదలుపెట్టింది అని అడుగుతున్నారు. Clear? So, what is that ministry? That is Ministry of Social Justice and Empowerment. Okay, Ministry of Social Justice and Empowerment. So, ee mantritva shaka smile scheme ni launch chesindi. So, smile scheme yokka mukhya uddesham భిక్షాటన చేసేవారిని అదేవిధంగా భిక్షాటన చేస్తున్న ట్రాన్స్జెండర్స్కి ఉపాధి మార్గాలు కల్పించడం అండ్ వాళ్ళ బాగోగులు చూసుకోవడం స్మైల్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్, సో గుర్తుపెట్టుకోండి. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్, దట్ ఈస్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. సో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే, మనకి ఇటీవల ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే, ఎవరైతే టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్లో, ఓకే, సో ఏ భారత క్రీడాకారుడైతే క్రీడాకారిణి అయితే టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్లో స్వర్ణ పథకం సాధిస్తే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తరఫున, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తరఫున వాళ్ళకి 1,00,000 రూపాయలు బహుమానంగా ఇస్తాము అని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది అన్నమాట. ఓకే, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది. సో ప్రస్తుతం ఈ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కనుక మనం చూసుకుంటే దీన్ని 1927లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు? 1927లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్? న్యూఢిల్లీలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. ఓకే, ప్రస్తుతం దీని యొక్క ప్రెసిడెంట్ నరేందర్ బత్రా. ఓకే, దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరు? నరేందర్ బత్రా దీనికి ప్రెసిడెంట్గా ఉన్నాడు. అండ్ ఎందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వార్తల్లో నిలిచింది, ఎవరైతే క్రీడాకారుడు కానీ క్రీడాకారిణి కానీ టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పథకం సాధిస్తే వాళ్ళకి 1,00,000 రూపాయలు నజరానాగా ప్రకటించింది ఇటీవల ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. అందుకే మనం ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేస్తున్నాం అండ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి సంబంధించి ఇతర సమాచారాన్ని కూడా డిస్కస్ చేశాం. ఓకే, సో అసలు దీని మీద క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. రీసెంట్లీ ద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ విల్ గివ్ హౌ మనీ రూపీస్ టు ద గోల్డ్ విన్నర్ ఇన్ టోక్యో ఒలింపిక్స్? సో బంగారు పథకం సాధించిన వారికి ఎంత నజరానా ప్రకటించింది ఇటీవల ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్? సో ఎంత నజరానా? దట్ ఈస్ 1 crore రూపాయలని ప్రకటించడం జరిగిందన్నమాట. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్, దట్ ఈస్ రాజస్థాన్. ఓకే, సో మనకి రాజస్థాన్ ఇటీవల కూడా చాలాసేపు వార్తల్లో నిలిచింది. సో కిసాన్ ఆర్గానిక్ పేరుతో, ఓకే, సో తమ రాష్ట్రంలో ఆర్గానిక్ పంటలను అంటే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం, అదేవిధంగా ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులను ఎంకరేజ్ చేయడం కోసం కిసాన్ ఆర్గానిక్ పేరు మీద ఒక అప్లికేషన్ని తీసుకొని వచ్చింది. సో ఆ మేరకు వార్తల్లో నిలిచింది రాజస్థాన్ ప్రభుత్వం. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు
రాజస్థాన్ ప్రభుత్వం వార్తల్లో ఎందుకు నిలిచింది అంటే ట్రైబల్ ఉత్థన్ యోజన పేరుతో. ఓకే, సో ట్రైబల్ ఉత్థన్ యోజన పేరుతో ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. సో ఈ ట్రైబల్ ఉత్థన్ యోజనలో భాగంగా రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, గిరిజన తెగలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించడం, అదేవిధంగా వాళ్ళని ఒక విధంగా ఎంపవర్ చేయడం, అంటే వాళ్ళ జీవితాలని మార్చే ఉద్దేశంతో ట్రైబల్ ఉత్థన్ యోజన పేరుతో రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల ఒక పథకాన్ని లాంచ్ చేసింది అన్నమాట. సో ఈ పథకం ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న గిరిజన తెగలకు ఉపాధి అవకాశాలు కల్పించడం, అదేవిధంగా వాళ్ళని నార్మల్ సమాజంతో, అంటే సమాజంతో మమేకం చేయడం అన్నమాట. ఓకే, సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇన్ విచ్ స్టేట్ ట్రైబల్ ఉత్థన్ యోజన విల్ బి స్టార్టెడ్ రీసెంట్లీ, హ్యాస్ స్టార్టెడ్ రీసెంట్లీ, దట్ ఈస్ ఏ రాజస్థాన్. ఓకే, రాజస్థాన్ ప్రభుత్వం. రైట్, నౌ కమింగ్ ఆన్ టు, మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి రెండు రాష్ట్రాల్లో, లైక్ గ్రూప్ 1 టు గ్రూప్ 4, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఇలాంటి పోటీ పరీక్షలకు కనుక మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అచీవర్స్ అకాడమీ కోర్సులను రూపొందించడం జరిగింది. అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ఎనీ కోర్స్, ప్లీజ్ విజిట్ అచీవర్స్ అకాడమీ ఆర్ డౌన్లోడ్ అవర్ యాప్ ఫ్రమ్ ద ప్లేస్టోర్. నౌ కమింగ్ ఆన్ టు ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్, దట్ ఈస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్. సో ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే మనకి కాన్పూర్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది. సో అసలు ఈ ఐఐటి కాన్పూర్ ఎందుకు వార్తల్లో నిలిచింది అని అంటే ఒక ఇన్నోవేషన్ టెక్నాలజీ హబ్ని తమ క్యాంపస్లో ఏర్పాటు చేసింది. అండ్ ఈ ఇన్నోవేషన్ టెక్నాలజీ హబ్లో భాగంగా ఇటీవల ఈ డ్రోన్ దాడులు పెరిగిపోయాయి భారతదేశంలో, అవునా? సో జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఒక డ్రోన్ దాడి, అండ్ ఈ డ్రోన్ దాడులు బాగా ప్రమాదం పొంచి ఉన్నాయి వీటితో. సో ఇలాంటి డ్రోన్ దాడులను అరికట్టడం కోసం, ఓకే, అదేవిధంగా ఇతర సెక్యూరిటీ అంశాలను పరిరక్షించడం కోసం అండ్ వాటి మీద రీసెర్చ్ చేయడం కోసం ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్లో ఒక ఇన్నోవేషన్ టెక్నాలజీ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. ఓకే, అందుకే మనకు ఐఐటి కాన్పూర్ వార్తల్లో నిలిచింది. ఓకే, సో ఇక్కడ ముఖ్యంగా యాంటీ డ్రోన్ టెక్నాలజీ, ఓకే, అదేవిధంగా యాంటీ మిసైల్ టెక్నాలజీ, వీటికి సంబంధించిన రీసెర్చ్ అండ్ అదేవిధంగా వాటికి సంబంధించిన వివిధ టెక్నాలజీలు ఇక్కడ రూపొందిస్తారన్నమాట. ఓకే, సో దీని మీద క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్, టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ ఆర్గనైజేషన్ హ్యాస్ బీన్ లాంచ్డ్, ఎక్కడ? దట్ ఈస్ కాన్పూర్. టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ పేరుతో ఇటీవల ఎవరు ఈ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ని లాంచ్ చేశారు అంటే ఐఐటి కాన్పూర్ లాంచ్ చేసింది. అండ్ ఇక్కడ ముఖ్యంగా యాంటీ డ్రోన్ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేయబోతున్నారన్నమాట. ఓకే, యాంటీ డ్రోన్ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేయడం ఈ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి పేరు రష్మి రంజన్ దాస్. ఏం పేరు? రష్మి రంజన్ దాస్. క్లియర్? సో రష్మి రంజన్ దాస్ ఇటీవల వార్తల్లో నిలిచాడు ఎందుకు అంటే ఇతను భారతదేశానికి చెందిన ఐఆర్ఎస్ ఆఫీసర్. ఎవరు? ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్. అండ్ ఇటీవల ఇతను వార్తల్లో ఎందుకు నిలిచాడు అంటే యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ట్యాక్స్ కమిటీలో సభ్యుడిగా ఇతడు ఎన్నికయ్యాడన్నమాట. ఓకే, సో యునైటెడ్ నేషన్స్ పన్నుల వ్యవహారాల కమిటీలో, ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా పన్నులు ఎలా ఉన్నాయి, ఈ పన్నులను ఎలా సరళీకరించాలి, సో ఈ అంశాల మీద డిస్కస్ చేయడానికి యునైటెడ్ నేషన్స్ ఒక కమిటీని నియమిస్తుంది. అండ్ ఆ కమిటీలో భారతదేశం నుండి సభ్యుడిగా రష్మి రంజన్ దాస్ ఎన్నికయ్యారు, అందుకే ఇతను వార్తల్లో ఉన్నాడన్నమాట. ఓకే, సో రష్మి రంజన్ దాస్ విషయానికి వస్తే హీ ఈజ్ అన్ ఐఆర్ఎస్ ఆఫీసర్. సో ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ అన్నమాట. అండ్ డెప్యుటేషన్ మీద ఇప్పుడు యునైటెడ్ నేషన్స్తో పనిచేయబోతున్నాడు. క్లియర్? సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఒకసారి చూద్దాం. రీసెంట్లీ విచ్ ఇండియన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ట్యాక్స్ కమిటీ, దట్ ఈస్ రష్మి రంజన్ దాస్. ఓకే, సో పాయింట్ గుర్తుపెట్టుకోండి. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో ఇటీవల అంటే దాదాపు నిన్న, రైట్, సో రామప్ప టెంపుల్కి యునెస్కో గుర్తింపు లభించింది. ఏం గుర్తింపు లభించింది యునెస్కో తరఫు నుండి? ప్రపంచ వారసత్వ సంపదలో భాగంగా రామప్ప టెంపుల్ని కూడా ఆ లిస్టులో ఇంక్లూడ్ చేసింది యునెస్కో.
అవునా సో దీన్నే ఇంగ్లీష్లో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని అంటాం ఓకే సో తరతరాలుగా వస్తూ వారసత్వంగా మనకు ఇలాంటి అద్భుతమైన శిల్పకళతో కూడుకున్న టెంపుల్స్ వస్తున్నాయి వీటిని పరిరక్షించుకోవాలి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అద్భుతమైన కళాఖండాలను పరిరక్షించే బాధ్యతని యునెస్కో తీసుకుంది అండ్ ఇలాంటి కట్టడాలు కానివ్వండి లేదా ప్రదేశాలకు ఒక గుర్తింపునిస్తుంది యునెస్కో ఏ పేరు మీద వరల్డ్ హెరిటేజ్ సైట్ లేదా ప్రపంచ వారసత్వ సంపద పేరు మీద అండ్ ఇటీవల రామప్ప టెంపుల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది అన్నమాట ఓకే సో ఇప్పుడు ఈ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం వల్ల రామప్ప టెంపుల్ ఇంకా ఏ విధంగా డెవలప్ అవుతుంది అసలు రామప్ప టెంపుల్కి సంబంధించిన చరిత్ర ఏంటి అనే దాని మీద ఒక సపరేట్ వీడియోతో మీ ముందుకు రాబోతున్నాము వెరీ సూన్ సో ఇప్పుడు ప్రస్తుతం రామప్ప టెంపుల్ మనకి ఎందుకు న్యూస్లో నిలిచింది అంటే యునెస్కో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది అన్నమాట ఓకే సో యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ రామప్ప టెంపుల్ విషయానికి వద్దాం సో ఈ రామప్ప టెంపుల్ మీద క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు ఓకే సో రామప్ప టెంపుల్ ఎక్కడుంది ఏ జిల్లాలో ఉంది ఏ మండలంలో ఉంది ఇవన్నీ మనకు అడగరు అడిగే క్వశ్చన్ విధానం ఎలా ఉంటుందో ఒక క్వశ్చన్ని చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద కాకతీయ రుద్రేశ్వర రామప్ప టెంపుల్ అసలు ఈ టెంపుల్ పేరేంటి కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ అంటాము అండ్ అసలు రామప్ప అని దీనికి ఎందుకు పేరు వచ్చింది ఆ గుడిని నిర్మించిన శిల్పి పేరు రామప్ప కాబట్టి ఆ శిల్పి పేరు మీద నుండి రామప్ప టెంపుల్ అంటున్నాం మనం ఓకే అండ్ ఈ గుడిలో ఉన్న ముఖ్యమైన దేవుడు ఎవరు చీఫ్ డైటీ ఆఫ్ దిస్ టెంపుల్ ఈజ్ రామలింగేశ్వర స్వామి ఓకే సో ఈ పాయింట్స్ని పక్కన పెడితే ఇక్కడ క్వశ్చన్ ఒకసారి చూద్దాం ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుంది ఇట్ ఈస్ ఇండియాస్ 39th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇట్ ఈస్ ఇండియాస్ 39th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ సో భారతదేశం నుండి ఎన్నికైన 39th ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప టెంపుల్ నిలిచింది దాట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్ ఓకే అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్లో ఉందా రామప్ప టెంపుల్ కాదు కదా ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ ఓకే అదేవిధంగా నెంబర్ థర్డ్ స్టేట్మెంట్ కనుక చూసుకుంటే ఇట్ ఈస్ 13th century మాన్యుమెంట్ నేమ్డ్ ఆఫ్టర్ ఇట్స్ ఆర్కిటెక్ట్ సో మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం సో ఈ టెంపుల్ యొక్క శిల్పి పేరేంటి రామప్ప సో అతని పేరు మీద నుండే ఈ గుడికి కూడా రామప్ప అని వచ్చింది కాబట్టి సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ సో మన ఆన్సర్ ఏమవుతుంది దట్ ఈస్ బి 1 and 3 ఓన్లీ ఓకే సో ఇంకా ఇతర ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో మనము ఒక వీడియోని తీసుకురాబోతున్నాము ప్లీజ్ వెయిట్ ఫర్ దాట్ రైట్ నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్ సో ఇన్సైట్స్ మిషన్ ఓకే సో అసలు ఈ ఇన్సైట్స్ మిషన్ ఏంటి అంటే మనకు నాసా ప్రయోగించిన ఒక ముఖ్యమైన ప్రయోగం దీన్నే మనం ఇన్సైట్స్ మిషన్ అంటాం సో దీన్ని నాసా 2018 మేలో మార్స్ పైన ప్రయోగించింది ఓకే సో ఈ ఇన్సైట్స్ మిషన్లో భాగంగా ఇన్సైట్స్ ల్యాండర్ అంటాము అంటే ఈ శాటిలైట్ వెళ్ళి ఏమవుతుంది మార్స్ సర్ఫేస్ మీద ల్యాండ్ అవుతుంది అన్నమాట ఓకే సో దీంట్లో భాగంగా ఒక ల్యాండర్ వెళ్ళి మార్స్ సర్ఫేస్ మీద ల్యాండ్ అవుతుంది అండ్ ఈ మార్స్ సర్ఫేస్ మీద అనేక తవ్వకాలు ఓకే అదేవిధంగా అక్కడ భూమి ఎలా ఉంది ఆ సాయిల్లో ఎలాంటి మినరల్స్ ఉన్నాయి వీటన్నిటికీ సంబంధించిన డేటాని మన కిందికి అంటే హెడ్ క్వార్టర్స్కి పంపిస్తుంది అన్నమాట ఓకే సో ఇటీవల ఇన్సైట్స్ మిషన్ నాసా వారికి సంబంధించిన ఇన్సైట్స్ మిషన్ వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే ఒకసారి క్వశ్చన్ ని చూద్దాం దాని తర్వాత అర్థం చేసుకుందాం ఫర్ ద ఫస్ట్ టైం విచ్ మిషన్ హ్యాస్ మేనేజ్డ్ టు డైరెక్ట్లీ మ్యాప్ ద ఇంటర్నల్ లేయరింగ్ ఆఫ్ ద ప్లానెట్ మార్స్ అంటే అర్థం ఏంటి మార్స్ భూగోళం యొక్క అంటే మార్స్ భూమి పొరలను మొట్టమొదటిసారి ప్రపంచానికి పరిచయం చేసింది లేదా మార్స్ యొక్క భూమి పొరలను ఎగ్జామిన్ చేసిన మొట్టమొదటి మిషన్ ఏంటి అని అడుగుతున్నారు దట్ ఈస్ సి ఇన్సైట్ ఓకే సో ఫర్ ద ఫస్ట్ టైం విచ్ మిషన్ హ్యాస్ మేనేజ్డ్ టు డైరెక్ట్లీ మ్యాప్ అంటే అసలు మార్స్ యొక్క భూ పొరలు ఎలాగున్నాయి ఓకే సో ఇప్పుడు మన భూ పొరలు కూడా ఉంటాయి కదా కోర్ అని ఓకే మ్యాంటిల్ అని క్రస్ట్ అని సో అదేవిధంగా మార్స్ యొక్క భూమి పొరలు ఏ విధంగా ఉన్నాయి అనే సమాచారాన్ని ఇటీవల ఇన్సైట్స్ మిషన్ నాసాలో ఉన్న హెడ్ క్వార్టర్స్కి అందించింది అందుకే మనకి ఈ ఇన్సైట్స్ మిషన్ అనేది ఇంపార్టెంట్ రైట్ నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్ సో ఇక్కడ మనకు కనిపిస్తున్న లోగో
ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని. ఓకే, సో ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సంబంధించిన లోగో ఇది అన్నమాట. సో అసలు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎందుకు వార్తల్లో నిలిచిందని తెలుసుకుందాం. ఇటీవలే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఎన్నికలు జరిగాయి. సో ఎన్నికలు ఇన్ ద సెన్స్ కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు, అవునా? సో మనకు ఆల్రెడీ చెప్పుకున్నాము, ఇప్పటికీ అంటే దాదాపు 2 ఏళ్ల కాలంలో 3 ముఖ్యమంత్రులు మారారు ఉత్తరాఖండ్కి. ఓకే, సో ఫస్ట్ త్రివేంద్ర సింగ్ రావత్ అని, ఆ తర్వాత తీరత్ సింగ్ రావత్ అని, అండ్ ప్రస్తుతం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఎవరు? పుష్కర్ సింగ్ ధామి. ఏం పేరు? పుష్కర్ సింగ్ ధామి. అండ్ ఉత్తరాఖండ్ చరిత్రలో యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే పుష్కర్ సింగ్ ధామి. ఓకే, సో కానీ ఇటీవల ఉత్తరాఖండ్ ప్రభుత్వం వార్తల్లో ఎందుకు నిలిచింది అని అంటే, తమ రాష్ట్ర పరిధిలో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, తమ రాష్ట్ర పరిధిలో ఉన్న సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మన జీడిపిని అంటే రాష్ట్ర తలసరి ఆదాయం ఏ విధంగానైతే జీడిపి రూపంలో లెక్కిస్తున్నామో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల ఒక చట్టం చేసింది. ఏమని అంటే, తమ రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను కూడా గ్రాస్ ఎన్విరాన్మెంట్ ప్రోడక్ట్ పేరు మీద లెక్కించాలి అని. ఓకే, గ్రాస్ ఎన్విరాన్మెంట్ ప్రోడక్ట్ పేరు మీద లెక్కించాలి అని ఇటీవల ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసింది. ఓకే, అందుకే ఉత్తరాఖండ్ ప్రభుత్వం మనకి వార్తల్లో నిలిచింది. ఒకసారి క్వశ్చన్ చూద్దాం ఏ విధంగా వస్తుందో. ఓకే, విత్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ టు ఇనిషియేట్ వాల్యుయేషన్ ఆఫ్ ఇట్స్ న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాస్ ఎన్విరాన్మెంట్ ప్రోడక్ట్. ఓకే, సో తమ రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను లెక్కించడానికి ఒక కొత్త మెకానిజంని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకొని రాబోతుంది, అండ్ దాన్నే ఏమంటున్నారు? గ్రాస్ ఎన్విరాన్మెంట్ ప్రోడక్ట్. ఓకే, సో భారతదేశం యొక్క ఆదాయాన్ని ఏమంటాము? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాము. ఓకే, అదేవిధంగా ఒక రాష్ట్ర ఆదాయాన్ని ఏమంటాము? గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాము, అవునా? అదేవిధంగా తమ రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను గ్రాస్ ఎన్విరాన్మెంట్ ప్రోడక్ట్ పేరుతో లెక్కించాలి అని ఇటీవల ఉత్తరాఖండ్ ప్రభుత్వం డిసైడ్ చేసింది. అందుకే ఉత్తరాఖండ్ ప్రభుత్వం వార్తల్లో నిలిచిందన్నమాట. ఓకే, క్లియర్? నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో దీన్నే మనము సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ ప్లాట్ఫామ్స్ అని అంటాం. ఏమంటాము? సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ ప్లాట్ఫామ్స్, సింపుల్గా సీక్యాంప్ అంటాము. ఓకే, సో ఇటీవల సీక్యాంప్ ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే, భారతదేశంలో వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం కోసం లేదా వ్యవసాయ విప్లవానికి సహకరించే స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో, అంకుర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము డెవలప్ చేస్తాము, లేదా అలాంటి వ్యవసాయంతో లేదా వ్యవసాయ రంగంతో కూడుకొని ఉన్న స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేయడానికి మేము ఆర్థికంగా సహాయం చేస్తాము అని సీక్యాంప్ సంస్థ ముందుకు రావడం జరిగింది. ఓకే, సో ఒకసారి ఈ సీక్యాంప్ సంస్థ విషయానికి కనుక వస్తే, ముఖ్యంగా బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో భాగంగా దీన్ని భారతదేశ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నమాట. ఓకే, సో బయోటెక్నాలజీ రంగానికి సంబంధించి రీసెర్చ్ చేసే సంస్థ సీక్యాంప్. ఓకే, అండ్ ఇది ఏ డిపార్ట్మెంట్లో భాగంగా ఎస్టాబ్లిష్ చేశారు? డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో భాగంగా. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్లో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో భాగంగా ఈ సి క్యాంప్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఎక్కడుంది ఇది? బెంగళూరులో ఉంది. అండ్ అసలు సి క్యాంప్ వార్తల్లో ఎందుకు నిలిచింది అంటే, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంకుర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డెవలప్మెంట్ కోసం ఆర్థిక సహాయం చేస్తాము లేదా టెక్నాలజీ సహాయం చేస్తాము అని ప్రకటించింది. అందుకే సి క్యాంప్ వార్తల్లో నిలిచింది. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం. విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ అనౌన్స్డ్ ఫస్ట్ నేషన్ వైడ్ కాల్ ఫర్ అగ్రికల్చరల్ గ్రాండ్ ఛాలెంజ్ 2021 ఫర్ స్టార్టప్స్? ఓకే, సో ఒక ఛాలెంజ్ పోటీని కూడా నిర్వహించింది. ఆ ఛాలెంజ్ పోటీ పేరేంటి? అగ్రికల్చర్ గ్రాండ్ ఛాలెంజ్. ఓకే, సో ఈ అగ్రికల్చర్ గ్రాండ్ ఛాలెంజ్ పోటీలో భాగంగా అగ్రికల్చర్కి సంబంధించి ఏవైనా అంకుర సంస్థలు స్టార్టప్స్ ఉన్నాయో అందులో ఈ ఛాలెంజ్లో పాల్గొనవచ్చు. ఓకే, అండ్ ఈ సీక్యాంప్ సంస్థ ఏదాన్ని అయితే ఎంచుకుంటుందో వారికి ఆర్థిక సహాయం, అదేవిధంగా వాళ్ళ డెవలప్మెంట్ కోసం టెక్నాలజీని అందించబోతుంది అన్నమాట. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? దట్ ఈస్ బి, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ ప్లాట్ఫామ్స్ అంటాం.
క్లియర్. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో మళ్ళీ బెంగళూరుకి సంబంధించిన సంస్థ, దీన్నే మనం ఏమంటాము అంటే నిమ్ హ్యామ్స్ అంటాము. ఏమంటాము? నిమ్ హ్యాన్స్. అసలు నిమ్ హ్యాన్స్ అంటే ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అన్నమాట. ఓకే, సో ఈ సంస్థ కూడా ఎక్కడుంది? మనకి బెంగళూరులో ఉంది. ఓకే, సో ఇటీవల ఈ సంస్థ ఒక థియరీని రూపొందించింది అన్నమాట, లేదా సింపుల్గా మనం ఏమనొచ్చు అంటే ఒక మోడల్ని రూపొందించింది. సో ఈ మోడల్ని ఏమంటాము అంటే ద గేట్ కీపర్ మోడల్. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తెలుసుకుందాం అసలు ద గేట్ కీపర్ మోడల్ అంటే ఏంటి. గేట్ కీపర్ మోడల్ పేరుతో నిమ్ హ్యాన్స్ అనే సంస్థ ఈ మోడల్ని రూపొందించింది. సో అసలు ఈ గేట్ కీపర్ మోడల్ అంటే ఏంటి? మనకు నార్మల్గా జైళ్లలో, ప్రిజన్స్లో చాలామంది ఖైదీలు కొన్ని ఏళ్ల తరబడి ఆ జైళ్లలోనే మగ్గుతూ ఉంటారు, అవునా? సో ఇలాంటి ఖైదీల్లో సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి. ఏముంటాయి? సూసైడల్ టెండెన్సీస్. సో వాళ్ళు ఛాన్స్ దొరికితే ఆత్మహత్య చేసుకుందాము, ఈ జైల్లో మేము ఉండలేము అనే మెంటాలిటీతో వాళ్ళు ఉంటారు. ఓకే, సో ఈ మెంటాలిటీని పరిరక్షించడం కోసం, అంటే వాళ్ళను సూసైడ్ చేసుకోకుండా ఉంచడం కోసం, నిమ్ హ్యాన్స్ సంస్థ ద గేట్ కీపర్ మోడల్ని రూపొందించింది అన్నమాట. సో ఈ గేట్ కీపర్ మోడల్లో భాగంగా ప్రిజన్ మేట్స్ ఉంటారు కదా. సపోజ్ నేను జైల్లో ఉన్నాననుకుంటే నాతో పాటు ఇంకో ఐదుగురు కూడా ఒకే జైల్లో కలిసి ఉంటారు. సో ఇప్పుడు ఈ ఐదుగురికి ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఏమని అంటే, మీ గ్రూప్లో ఎవరైనా ఎప్పుడు మూడ్ ఆఫ్గా ఉంటున్నారా, లేదా వాళ్ళలో సూసైడల్ టెండెన్సీస్ కనిపిస్తున్నాయా అని వీళ్ళని గమనించమని చెప్తారన్నమాట. ఓకే, సో ఒక విధంగా ఆ వ్యక్తి సూసైడ్ చేసుకోకుండా ఉండడం కోసం వీళ్ళు గేట్ కీపర్ల లాగా పనిచేస్తారు. దీన్నే సింపుల్గా గేట్ కీపర్ మోడల్ అని అంటాం. ఏమంటాం? గేట్ కీపర్ మోడల్ అంటాం. అండ్ ఈ గేట్ కీపర్ మోడల్ని ఇటీవల నిమ్ హ్యాన్స్ సంస్థ రూపొందించింది అన్నమాట. ఓకే, ఎందుకు అంటే జైళ్లలో ఆత్మహత్యలను నివారించడం కోసం, ఆ ఖైదీల యొక్క ఆత్మహత్యలను నివారించడం కోసం ఈ గేట్ కీపర్ మోడల్ అనే ఒక కొత్త మోడల్ని రూపొందించింది నిమ్ హ్యాన్స్ అనే సంస్థ. అండ్ నిమ్ హ్యాన్స్ అంటే ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్. ఎక్కడుంది ఇది? బెంగళూరులో ఉంది. ఓకే, బెంగళూరులో ఉంది. అండ్ దీన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంపార్టెన్స్గా భారతదేశ ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఎందుకు అని అంటే, మనకి ముఖ్యంగా న్యూరో సైన్సెస్కి సంబంధించి, అదేవిధంగా మెంటల్ హెల్త్కి సంబంధించి ఇండియాలో ప్రీమియర్ ఏజెన్సీ ఇదన్నమాట. ఓకే, సో ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్డ్ సైకాలజిస్టులు, ఓకే, అందరు ఇక్కడ సైకియాట్రిస్టులు, వీళ్ళందరూ ఈ ఇన్స్టిట్యూట్ నుండే వస్తారన్నమాట. ఓకే, అందుకే దీన్ని భారతదేశ ప్రభుత్వం కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంపార్టెన్స్గా గుర్తించింది. ఎందుకు అంటే మెంటల్ హెల్త్కి సంబంధించి భారతదేశంలోనే అత్యున్నతమైన ఇన్స్టిట్యూట్ ఈ నిమ్ హ్యాన్స్. అండ్ ఇది రూపొందించిన మోడల్ ద గేట్ కీపర్ మోడల్. సో ఈ గేట్ కీపర్ మోడల్ ముఖ్యంగా దేనికి సంబంధించింది? జైళ్లలో ఖైదీలు ఆత్మహత్య చేసుకోకుండా నివారించే ఒక మోడలే ఈ గేట్ కీపర్ మోడల్. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము. ద గేట్ కీపర్ మోడల్ హ్యాస్ బీన్ రికమెండెడ్ ఫర్, అసలు దీన్ని దేనికోసం రికమెండ్ చేశారు అంటే, దాట్ ఈస్ బి ప్రిజనర్స్. ఓకే, జైళ్లలో ఉన్న ఖైదీల కోసం దీన్ని ఫిక్స్ చేశారన్నమాట. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో ఇక్కడ మనకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కనిపిస్తుంది, దీన్నే మనం ఏమంటున్నాము? సొహ్రా అని అంటాం. ఏమంటాము? సొహ్రా. సో అసలు సొహ్రా అంటే ఏంటి? సో మనకి మేఘాలయ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకు? సో ఇదే ప్రాంతంలో, అంటే మేఘాలయలోని షిల్లాంగ్లో ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏం చేశాడు? నెసాక్లో భాగంగా ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ని ఓపెన్ చేశాడు. సో నెసాక్ అంటే ఏంటి? నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, రైట్? సో నార్త్ ఈస్ట్లో, అంటే ఈశాన్య రాష్ట్రాల్లో స్పేస్ టెక్నాలజీని డెవలప్ చేయడం కోసం ఏర్పాటు చేసిన సంస్థ నెసాక్. అండ్ ఈ మేఘాలయ టూర్లో భాగంగానే ఈ సొహ్రా అనే ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమానికి అమిత్ షా శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం మనకి ఇంపార్టెంట్ కాదు, సొహ్రా అనే పదం ఇంపార్టెంట్. ఓకే, సో అమిత్ షా అక్కడ వెళ్ళి మొక్కలు నాటాడా లేదా మొక్కలు బీకాడా మనకి అనవసరం, బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ సొహ్రా అనే పదాన్ని. సో మనందరికీ తెలుసు, మేఘాలయ రాష్ట్రం అనగానే చిరపుంజి అనే ప్లేస్ గుర్తొస్తుంది, అవునా? చిరపుంజి, అదేవిధంగా మాసిండ్రావ్ అనే పేరు గుర్తొస్తుంది. సో ఈ రెండు ప్లేసెస్ ఏంటి? దీస్ ఆర్ కన్సిడర్డ్ ద వెట్టెస్ట్ ప్లేసెస్ ఆన్ ఎర్త్.
ఓకే భూ ఉపరితలం పైన అత్యంత చిత్తడి నేలలు ఎక్కడ ఉంటాయి లేదా 24 గంటలు వర్షం పడుతూనే ఉంటుంది ఈ ప్రాంతంలో అందుకే దీస్ ప్లేసెస్ ఆర్ కన్సిడర్డ్ వెట్టెస్ట్ ప్లేసెస్ ఆన్ ఎర్త్ ఓకే అండ్ ఇటీవల చిరపుంజీలో ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి అమిత్ షా ఏం చేశాడు శంకుస్థాపన చేశాడు ఓకే అండ్ చిరపుంజీని మేఘాలయలో అంటే వాళ్ళ స్థానిక భాషల్లో సొహరా అనే పేరుతో పిలుస్తారు ఓకే సో ఈ పాయింట్ మనకు చాలా ముఖ్యం సో చిరపుంజీని మనం నార్మల్గా వాడే పదం అండ్ సొహరా ఈజ్ ద అనదర్ నేమ్ ఫర్ అంటే కూడా మనం ఏం చెప్పొచ్చు చిరపుంజీ యొక్క ఇంకో పేరుని సొహరా అంటాము ఓకే సో దీనికి సంబంధించిన క్వశ్చన్ ఒకసారి చూద్దాము సొహరా ఆఫెన్ మెన్షన్డ్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ దట్ ఈస్ ఏ మేఘాలయ ఓకే సో మేఘాలయ రాష్ట్రంలో ఉంది సొహరా అంటే ఏంటి చిరపుంజీ అనే అర్థం రైట్ నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ సో నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్ దట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా సో ఇటీవల ఒడిశా ప్రభుత్వం వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే ఉన్నత విద్యలో భాగంగా హయ్యర్ ఎడ్యుకేషన్లో భాగంగా ఎన్వైర్న్మెంట్ అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి దీన్ని ఈ విభాగాన్ని ఒక కంపల్సరీ సబ్జెక్ట్గా చేశారన్నమాట ఓకే సో మనము డిగ్రీలో కానివ్వండి ఇంటర్లో కానివ్వండి మనకి ఆప్షనల్ పేపర్ అని ఒకటి ఉండేది అవునా సో ఎన్విరాన్మెంట్ లేదా ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ ఈ పేపర్ ఎగ్జామ్ అయితే మనం రాయాలి దీస్ ఆర్ జస్ట్ మియర్లీ క్వాలిఫయింగ్ పేపర్స్ అవునా సో అసలు తమ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు పర్యావరణం మీద అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైనా పెను ప్రమాదం సంభవించినప్పుడు ఏ విధంగా మనం సన్నద్ధంతో ఉండాలి అని తెలియజేయడం కోసం ఇటీవల ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఉన్నత విద్యలో భాగంగా అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థులు ఉంటారో వాళ్ళ విద్యలో భాగంగా ఈ ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే ఈ రెండు సబ్జెక్టులని కంపల్సరీ సబ్జెక్టులుగా మార్చిందన్నమాట ఓకే ఇక ఇప్పుడు అంటే ఇక ముందు రాబోయే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేషన్లోకి ఎంటర్ అయ్యే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సబ్జెక్ట్స్లో ఈ ఎన్వైర్న్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్గా ఉంటుంది అండ్ దాంట్లో ప్రతి ఒక్క విద్యార్థి కూడా పాస్ అయ్యి ఉండాలన్నమాట ఓకే సో అందుకోసమని ఒడిశా ప్రభుత్వం వార్తల్లో నిలిచింది రైట్ నౌ కమింగ్ ఆన్ టు క్వశ్చన్ విచ్ స్టేట్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డ్ హ్యాజ్ యాడెడ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాజ్ ఎ కంపల్సరీ సబ్జెక్ట్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ ఏ ఒడిశా ఉన్నత విద్యలో భాగంగా పర్యావరణ పరిరక్షణ మరియు విపత్తు నిర్వహణ ఈ రెండు సబ్జెక్టులని తమ ప్రణాళికలో భాగంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది అంటే ఒడిశా రైట్ నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్ దట్ ఈస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్ ఓకే సో లడాక్కి సంబంధించి కూడా మనం ఇటీవల చాలా అంశాల గురించి తెలుసుకున్నాం అవునా సో ఇటీవల లడాక్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మౌలిక వసతుల కల్పన కోసం ఒక సపరేట్ కార్పొరేషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది అదేవిధంగా ఫస్ట్ గ్రీన్ మొబిలిటీ ప్లాంట్ లేదా ఫస్ట్ గ్రీన్ మొబిలిటీ ప్రాజెక్ట్ని కూడా ఎక్కడ యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్లో లాంచ్ చేశారు అదేవిధంగా ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్కి వచ్చిందన్నమాట ఏమని అంటే దాదాపు 750 కోట్ల బడ్జెట్తో ఓకే 750 కోట్ల బడ్జెట్తో లడాక్లో ఒక సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించాలని ఓకే సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించాలని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది అండ్ రాబోయే రోజుల్లో లడాక్ ప్రాంతంలో కూడా ఒక సెంట్రల్ యూనివర్సిటీ రాబోతుందన్నమాట ఓకే సో ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో క్యాబినెట్ ఆమోదించిందన్నమాట ఏమని లడాక్లో ఒక సెంట్రల్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయాలి అని ఎంత బడ్జెట్తో 750 కోట్లు ఈ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించింది కేంద్ర క్యాబినెట్ ఓకే అందుకే మనకు కేంద్రపాలిత ప్రాంతమైన లడాక్ వార్తల్లో నిలిచింది ఓకే సో లడాక్ని కేంద్రపాలిత ప్రాంతంగా ఎప్పుడు చేశారు కమెంట్లో చెప్పండి నౌ కమింగ్ ఆన్ టు క్వశ్చన్ In which union territory, union government is going to establish a central university with a budget of 750 crore? Edi, that is C, union territory of Ladakh. So, union territory of Ladakh ki head ga evaru untaru? Chief minister untada? Undadu kada? So, atanne em antamu? Union territories yokka head ni em antamu?
లెఫ్టినెంట్ గవర్నర్ అంటాం. తెలుగులో లెఫ్టినెంట్ అంటారు, బట్ ఇంగ్లీష్లో కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ని లెఫ్టినెంట్ అంటాం. తెలుగులో మాత్రం లెఫ్టినెంట్ గవర్నర్ అంటాం అన్నమాట. సో ప్రస్తుతం లడాక్ యొక్క పాలకుడిగా లేదా లడాక్ యొక్క చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా ఎవరున్నారు? దట్ ఈస్ ఆర్కే మాథుర్. ఎవరు? ఆర్కే మాథుర్. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇది లడాక్కి సంబంధించి ముఖ్యమైన అంశం. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద న్యూస్, దట్ ఈస్ అమితాబ్ కాంత్. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఎవరు? అమితాబ్ కాంత్. అండ్ వాట్ ఈస్ హిస్ డెసిగ్నేషన్? సో ప్రస్తుతం ఇతను ఏ పదవిలో ఉన్నాడు? దట్ ఈస్ సిఈఓ ఆఫ్ నీతి ఆయోగ్. ఓకే, సో నీతి యొక్క ఫుల్ ఫామ్ ఏంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సిఈఓ ఆఫ్ నీతి ఆయోగ్గా ఉన్న వ్యక్తి ఎవరు? అమితాబ్ కాంత్. అండ్ ఇటీవల అమితాబ్ కాంత్ వార్తల్లో నిలిచాడు. ఓకే, సో చాలా కారణాల వల్ల నిలిచాడు. ఒకటి, ఇతని యొక్క పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు పొడిగించింది జూలైలో, అవునా? సో నెక్స్ట్ 2022 జూలై వరకు నీతి ఆయోగ్ సిఈఓగా ఇతనే ఉండబోతున్నాడు. అండ్ ప్రస్తుతం ఇతని గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే, రీసెంట్గా ఇతను ఒక పుస్తకాన్ని ఆవిష్కరించాడు అన్నమాట. ఓకే, సో ఆ క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇన్ జూలై 2021, హూ హ్యాజ్ రిలీజ్డ్ ద బుక్ షిఫ్టింగ్ ఆర్బిట్స్ డీకోడింగ్ ద ట్రాజెక్టరీ ఆఫ్ ద ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్. సో ఈ పుస్తకాన్ని ఇటీవల ఎవరు ఆవిష్కరించారు అని మనకు ప్రశ్న. దట్ ఈస్ అమితాబ్ కాంత్. సో అమితాబ్ కాంత్ గురించి డిస్కస్ చేశాం కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఈ బుక్కి సంబంధించి ఇతర సమాచారాన్ని కనుక మనం గమనిస్తే, ఈ షిఫ్టింగ్ ఆర్బిట్స్ డీకోడింగ్ ద ట్రాజెక్టరీ ఆఫ్ ద ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్, సో ఈ బుక్ ఏదైతే ఉందో ముఖ్యంగా భారతదేశంలో స్టార్టప్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఒక స్టార్టప్ని మనం స్టార్ట్ చేయాలి అంటే ఎలాంటి ప్లానింగ్ ఉండాలి, అండ్ ఈ స్టార్టప్లకు గవర్నమెంట్ యొక్క సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది అని ఒక కంప్లీట్ గైడ్గా ఈ బుక్ పనిచేస్తుంది. ఆ బుక్ పేరేంటి? షిఫ్టింగ్ ఆర్బిట్స్ డీకోడింగ్ ద ట్రాజెక్టరీ ఆఫ్ ద ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్. ఓకే, సో ఈ బుక్ని రాసింది ఎవరు అంటే, ఐఐటి మెడ్రాస్లో ప్రొఫెసర్గా చేస్తున్న డాక్టర్ శ్రీవర్ధాని. ఓకే, శ్రీవర్ధాని. అదేవిధంగా ఐఐఎం బెంగళూరులో ఉన్న ప్రొఫెసర్గా చేస్తున్న తిలై రాజన్. ఓకే, అదేవిధంగా ఐఐఎం కోజికోడ్లో జోఫీ థామస్ అండ్ రోహన్, వీళ్ళంతా కలిసి ఈ పుస్తకాన్ని రచించారు. అండ్ ఆ పుస్తకాన్ని ఇటీవల అమితాబ్ కాంత్ ఇనాగ్రేట్ చేశాడన్నమాట. ఓకే, సో సింపుల్గా ఇంతమంది రాశారు కాబట్టి వీళ్ళందరి పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు. జస్ట్ అసలు ఈ షిఫ్టింగ్ ఆర్బిట్స్ డీకోడింగ్ ద ట్రాజెక్టరీ ఆఫ్ ద ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్, ఈ పుస్తకం దేనికి సంబంధించింది అంటే స్టార్టప్లకు సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్, దట్ ఈస్ ఇటీవల నీతి ఆయోగ్ మరియు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఏమంటాము, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఒక రిపోర్ట్ని ప్రచురించాయి అన్నమాట. ఆ రిపోర్ట్ పేరే రెన్యూవబుల్స్ ఇంటిగ్రేషన్ ఇన్ ఇండియా 2021. ఓకే, సో ఈ పునరుత్పాదక వనరులు ఏవైతే ఉన్నాయో, సపోజ్ సోలార్ ఎనర్జీ కానివ్వండి, ఓకే, విండ్ ఎనర్జీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటి, పునరుత్పాదక శక్తులు అన్నమాట. ఓకే, సో వీటిని మళ్ళీ మళ్ళీ మనం ఎంత వాడుకున్నా కూడా ఇవి తరిగిపోవు. క్లియర్. సో మనము నార్మల్గా ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువగా పవర్ని దేని నుండి ఉత్పత్తి చేస్తున్నాం? థర్మల్ ఎనర్జీ ద్వారా, అంటే బొగ్గును మండించడం ద్వారా. సో ఈ విధంగానే మనం బొగ్గు ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తున్నాము అంటే ఒకరోజు ఈ బొగ్గు నిల్వలు అయిపోతాయి, అవునా? సో ఈ విధంగా ఇలాంటి వర్స్ట్ సిచ్యువేషన్ మనం ఫేస్ చేయొద్దు అని అంటే ఏం చేయాలి, పునరుత్పాదక శక్తి వనరుల వైపు మనం మరలాలి, అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ వైపు మనం మరలాలి. ఓకే, సో దాంట్లో భాగంగానే ఇటీవల నీతి ఆయోగ్ అండ్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఒక రిపోర్ట్ని ప్రిపేర్ చేసింది అన్నమాట. ఆ రిపోర్ట్ పేరే రెన్యూవబుల్స్ ఇంటిగ్రేషన్ ఇన్ ఇండియా 2021. సో ముఖ్యంగా ఈ రిపోర్ట్ దాదాపు 37 పేజీల రిపోర్టు. ఈ రిపోర్ట్ అంతా మనం చదవాలంటే అవసరం లేదు, బట్ ఈ రిపోర్ట్లో ఒక కీ పాయింట్ ఏమని చెప్తున్నారు అనంటే, ముఖ్యంగా మనకు మహారాష్ట్ర, గుజరాత్, అదేవిధంగా రాజస్థాన్లో ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్కి సంబంధించి భారతదేశంలో రెన్యూవబుల్ పునరుత్పాదక శక్తి సామర్థ్యం ఎంత ఉంది అని ఈ రిపోర్ట్ చెప్తుంది అన్నమాట. సో ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశం దాదాపు 175 గిగావాట్స్,
ఓకే 175 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని 2022 కల్లా పొందొచ్చు అని ఈ రిపోర్ట్ చెప్తుంది. ఓకే ఇండియా కెన్ ప్రొడ్యూస్ 175 గిగావాట్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ బై 2022 అని ఈ రిపోర్ట్ చెప్తుంది. ఈ ఒక్క పాయింట్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే నౌ కమింగ్ ఆన్ టు క్వశ్చన్, విచ్ హ్యావ్ జాయింట్లీ రిలీజ్డ్ ద రెన్యూవబుల్స్ ఇంటిగ్రేషన్ ఇన్ ఇండియా 2021 రిపోర్ట్. ఏంటది? దట్ ఈస్ నీతి ఆయోగ్ అండ్ ఐఈఏ. ఓకే సో నీతి ఆయోగ్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2015 ఏర్పాటు చేశారు, అవునా? జనవరి 1, 2015. అండ్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ విషయానికి వస్తే ప్రపంచంలో శక్తి వనరులకు సంబంధించి ఒక ప్రీమియర్ ఏజెన్సీగా మనం ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీని భావించవచ్చు అన్నమాట. ఓకే సో ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అంటే ప్యారిస్లో ఉంది. అండ్ దీన్ని 1974 ఎస్టాబ్లిష్ చేశారు. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో భాగంగా దాదాపు 30 దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఓకే మరి భారతదేశం ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో సభ్య దేశంగా ఉందా అంటే దట్ ఈస్ రాంగ్. ఓకే సో భారతదేశం ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో సభ్య దేశంగా లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. క్లియర్? నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో దట్ ఈస్ జీన్ పూల్ పార్క్. దీన్నే మనం ఏమంటున్నాము? జీన్ పూల్ పార్క్ అని అంటున్నాం. సో అసలు జీన్ పూల్ పార్క్ అంటే ఏంటి? ముఖ్యంగా దీన్ని కంప్లీట్గా మనం తెలుసుకుంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ ట్రాపికల్ జీన్ పూల్ పార్క్ అని అంటాం. ట్రాపికల్ జీన్ పూల్ పార్క్. సో అసలు ఈ ట్రాపికల్ జీన్ పూల్ పార్క్ అంటే ఏంటి? ఓకే సో మనకు భారతదేశంలో మొట్టమొదటిసారి వివిధ జాతులకు చెందిన మొక్కలు, ఓకే అండ్ అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న వివిధ జాతికి సంబంధించిన మొక్కలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇక్కడ పరిరక్షిస్తారన్నమాట. అందుకే దీన్ని ఏమంటున్నాము? జీన్ పూల్ పార్క్ అని అంటున్నాం. సో సింపుల్గా జీన్ పూల్ పార్క్లో జరిగేది ఏంటి అంటే అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న వృక్ష జాతులు, అదేవిధంగా మొక్కలు, అదేవిధంగా పూలు, వీటన్నిటిని ఇక్కడ పరిరక్షిస్తారు. అండ్ భారతదేశానికి సంబంధించి ద ఫస్ట్ ఎవర్ జీన్ పూల్ పార్క్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఓకే సో తమిళనాడులో ఈ జీన్ పూల్ పార్క్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఒక విధంగా పర్యావరణ టూరిజం లేదా ఎకో టూరిజం అంటాం కదా, సో ఈ ఎకో టూరిజంలో భాగంగా ఇటీవల పర్యాటకులను కూడా ఈ పార్క్లోకి అనుమతించడం జరిగింది అన్నమాట. ఓకే సో అందుకే ఈ జీన్ పూల్ పార్క్ అనేది మనకు వార్తల్లో నిలిచింది. అండ్ దీనికి సంబంధించి క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద జీన్ పూల్ గార్డెన్ లేదా జీన్ పూల్ పార్క్ ఆఫ్ నదుగాని లొకేటెడ్? సో ఆ గార్డెన్ పేరేంటి? జీన్ పూల్ గార్డెన్ ఆఫ్ నదుగాని. ఎక్కడ? దట్ ఈస్ తమిళనాడు. ఓకే సో తమిళనాడులో ఉంది ఈ నదుగాని జీన్ పూల్ పార్క్ లేదా జీన్ పూల్ గార్డెన్. సో జీన్ పూల్ గార్డెన్లో ముఖ్యంగా ఏం చేస్తారు అంటే అంతరించిపోయే లేదా వల్నరబుల్ స్థాయిలో ఉన్న మొక్కలను, పువ్వులను, అదేవిధంగా పండ్లను ఇక్కడ పరిరక్షిస్తారన్నమాట. ఓకే ముఖ్యంగా ట్రాపికల్ దేశాల్లో దొరికే మొక్కలు, పండ్లను ఇక్కడ పరిరక్షిస్తారు. ఓకే బై దిస్ బిఎన్ఆర్ కరెంట్ అఫైర్స్ సెషన్. ఫర్ మోర్ క్వాలిటీ కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.